దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. తన జీవితానికి అద్భుతమైన లక్ష్యాన్ని స్ఫూర్తినిచ్చిన వాళ్ళ అమ్మ సత్యవాణి గారి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది సత్యవాణి ప్రాజెక్ట్స్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్య ప్రకాష్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఒకసారి రాజమండ్రి బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ అయితే తీసుకెళ్లారు ప్రకృతి ఆలయం. అది మనన ఇన్సిడెంట్లీ 23rd నవంబర్ ఇనాగ్రేషన్ అయ్యి 47 సంవత్సరాలు అయింది. 74లో అప్పుడు నేను ఇంకా స్కూల్లో చదువుతున్నా. ఆ బ్రిడ్జి ధవళేశ్వరం బ్యారేజ్ ఇరిగేషన్ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ అవుతుంటే చూసి అప్పుడే నేను సివిల్ ఇంజనీర్ అనుకునేవాడిని. ఇంటికి వచ్చి మోడల్స్ కట్టాను నేను, బ్రిక్స్తోను తర్వాత మట్టితోను డ్యామ్ కట్టా. ఐ యూస్ టు ఎంజాయ్ దట్ వాటర్ ఫ్లోయింగ్ అండ్ ఇవన్నీ కూడా బ్రిడ్జ్ కట్టి. అసలు నాకు రాజమండ్రి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అంటే అసలు అది ఎలా చేశారని నాకు ఆలోచన వచ్చేది కాదు. ఎలా పాసిబుల్ రెండు ఒక్కసారి ఒకే బ్రిడ్జ్ మీదకి వెళ్ళడం. అక్కడికి వెళ్ళి చూసి ఇలాగ రెండు సెపరేట్ లైన్స్ వచ్చి మెర్జ్ అవుతున్నాయి అనగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఎంత గ్రేట్ ఐడియా ఇంజనీర్స్కి ఉంటుంది, మనం కూడా అలా చేయాలని చెప్పి ఇంటికి వచ్చి అలా బ్రిడ్జి ఒకటి అలా తయారు చేశాను. ఒక మేబీ ఒక 10 ఫీట్ 20 ఫీట్ లెంగ్త్ బ్రిడ్జిని కట్టాను నేను. చేసి ఎంజాయ్ చేసాం. అంటే ప్రాబబ్లీ మా అమ్మ నాకు చెప్పేది, వాళ్ళ ఇంట్లో ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెనెంట్గా ఉండేవారు. అప్పట్లో మనకు తెలుసు విలేజెస్లో బిగ్గెస్ట్ ఆఫీసర్ ఈజ్ ఇరిగేషన్ ఇంజనీర్. కెనాల్స్ అవి ఉంటాయి కాబట్టి ఇరిగేషన్ ఇంజనీర్. వాళ్ళకి ఒక 4 అసిస్టెంట్స్ ఉండేవారు. వాళ్ళకి ఇలా ఒక టోపీ పెట్టి అన్నీ గవర్నమెంట్ లాంఛనాలతో ఉంటే అమ్మ ప్రాబబ్లీ అది చూసి మంచి గొప్పవాళ్ళని చూస్తే వాళ్ళ పిల్లలు అలా కావాలని కోరుకుంటుంది ఏ అమ్మాయినా. సో ప్రాబబ్లీ అలా అనుకుని ఉంటుంది. నాకు చిన్నప్పుడే అరే నువ్వు సివిల్ ఇంజనీర్ కావాలి చెప్పేది. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అమ్మ కోరికను తీర్చాము. అమ్మ ఉండగానే సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది. అమ్మ ఉండగానే జాబ్ చేశాను. అవన్నీ చెప్తుంటే అమ్మ చాలా సంతోషించేది. ఇలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాము, కాంక్రీటు బ్రిక్స్ ఇవన్నీ. ఇంకా చిన్నప్పుడు నాకు చాలా చిన్నప్పుడు గుర్తు, ప్రాబబ్లీ 5 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు. నాకు ఒక గడ్డపార తీసుకుని గోడ కొట్టేయడం మొదలుపెట్టాను. ఆ పని వాళ్ళు వచ్చి ఏంటి అబ్బాయి నువ్వేం చేస్తున్నావు అంటే ఈ బిల్డింగ్ నాకు నచ్చలేదు, మంచి బిల్డింగ్ కడతా అని చెప్పానట. అప్పటి నుంచే నన్ను మా పాలేరు అతను మేడలోరు అని పిలిచేవాడు, మేడలు కట్టేవాడు అని పిలిచేవాడు. అలాగా ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్గా ఉండిపోయి ఇప్పుడు మేము రియల్గా బిల్డింగ్స్ చేస్తుంటే అదొక సాటిస్ఫాక్షన్. ఇంకా ఇవన్నీ కూడా అమ్మ వల్ల జరుగుతున్నాయని కూడా ఆనందం నాకు. మా ఆర్గనైజేషన్ పేరు సత్యవాణి ప్రాజెక్ట్స్ అండ్ కన్సల్టెంట్స్. ఎందుకంటే నేను ఎంఎస్ చేస్తుండగానే మా అమ్మ కాలం చేశారు. సో అప్పుడే అనుకున్నా నేనేం చేసినా అమ్మ కోసమే చేయాలి అని. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంకా అమ్మ పేరుతోనే స్టార్ట్ చేశా. సో ఈ విధంగా అమ్మ నాకు ఇచ్చిన స్ఫూర్తిని, అమ్మ పేరుని అందరికీ తెలియజేయడం ద్వారా నేను నివాళులు అర్పిస్తూ ఉంటానని చెప్పి అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. నువ్వు మీ అమ్మని ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నావు, వాళ్ళు సంతోషిస్తారు కూడా. మా అమ్మ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఆమె పేరు ఇలా ఈమెయిల్స్ న్యూస్ పేపర్స్లో చూసి లేకపోతే టీవీ ఛానల్స్లో విని చాలా సంతోషిస్తారు. నేను కంపెనీ మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి శుక్రవారం అంటే లక్ష్మీదేవి, అమ్మే నా లక్ష్మి, అన్ని లక్ష్ములు అష్టలక్ష్ములు కూడా. సో శుక్రవారం మన నమ్మకం ప్రకారం లక్ష్మీదేవిని పూజిస్తాం అనుకుంటాం. సో అమ్మను ఆ విధంగా పూజ చేసి అమ్మని గుర్తు చేసుకుంటూ ఉంటాం. వారం రోజులు ఉండేలాగా దండని వేస్తాను. నాకు ఒక నమ్మకం ఉంది, అమ్మ నన్ను కాపాడుతూ ఉంటుందని. అమ్మ పోయినప్పటి నుంచి కూడా నాకు ఏ కష్టం వచ్చినా ఒకసారి మనసులో బాధ వస్తే మరుక్షణం అది సాల్వ్ అయిపోతుంది నాకు. అది ఎందుకో మరి నాకు అమ్మే అది చేస్తుందనే ఒక నమ్మకం ఉంది. సో అందుకోసం ప్రతి రోజు ప్రతి నా ఎదురుగా పెట్టుకుని నేను ధైర్యంతో పనిచేస్తాను.